సాయి టీవీ ప్రేక్షకుల నమస్కారం. ఈరోజు ఆగస్టు 1వ తారీఖు సాయి డైరీలో చక్కటి విశేషాల గురించి మనం చెప్పుకుందామా మరి. ఓం శ్రీ సాయిరామ్. 1 ఆగస్టు అంటే 1/8/1920లో బాలగంగాధర తిలక్ అనగా పిలువబడే లోకమాన్య తిలక్ ఆయన నిర్యాణం చెందిన రోజండి. ఆగస్టు 1వ తేదీ ఆ మహానుభావుడు నిర్యాణం చెందిన రోజు. మరి సాయి భక్తుడికి ఏంటంటే మరి బాబాగారిని దర్శించారు. లోకమాన్య తిలక్ దర్శించినప్పుడు సామా ఇంట్లో భోజనం చేయమన్నారు. అంతేకాకుండా కపర్దే గారి ప్రియమిత్రుడండి ఈ బాలగంగాధర తిలక్. సాయిని స్వయంగా దర్శించాడు. గీతా రహస్యాన్ని అనే పుస్తకాన్ని అండమాన్ జైల్లో ఉన్నప్పుడు రచించడం కూడా జరిగింది. అటువంటి సాయి భక్తుడు 1/8/1920లో నిర్యాణం చెందటం జరిగిందండి. వారి గురించి మనం ఈరోజు తప్పకుండా స్మరించుకోవాలి. ఇక 1/7/1957లో చందూలాల్ పటక్ అనే ఆయనకు ఒక చక్కటి అనుభవం జరిగిందండి. 1957లో ఏమైందంటే ఈయన ఒకసారి షిరిడీ వెళ్ళారండి. షిరిడీ వెళ్ళి సాయిని దర్శించుకున్నారు. దక్షిణ సమర్పిద్దాం అనుకున్నారు. కానీ హడావుడిలో మర్చిపోయి వచ్చేసి వెంటనే ప్రయాణానికి సమయం అవుతుందని బస్టాండ్కి వచ్చారు. రాగానే ఎక్కవలసిన బస్సు వెళ్ళిపోయిందండి. వెంటనే గుర్తొచ్చింది, నేను సమర్పించవలసిన దక్షిణ సమర్పించలేదు అని చెప్పి వెంటనే మళ్ళీ సంస్థానానికి వెళ్ళి సమర్పించవలసిన దక్షిణ సమర్పించి మళ్ళీ తిరిగి రావటం జరిగిందండి. తిరిగి వచ్చిన తర్వాత ఆయనకి అనుకూలమైన బస్సు దొరకటం, ప్రయాణం హాయిగా జరగటం జరిగిందండి. ఈ విధంగా బాబాగారు ఈ విషయంలో దక్షిణ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. గురుదక్షిణ సమర్పిద్దాం అనుకొని సమర్పించకుండా వెళితే మాత్రం చాలా ఇబ్బందులు పడతారనే విషయం మనకి ఈ సంఘటన ద్వారా తెలిసిందండి. అంతేకాకుండా 1/8/1968 అండి, 1/8/1968లో శ్రీ సాయి జీవిత సంగ్రహ చరిత్ర అనే పుస్తకం విడుదలైంది. శ్రీ సాయి జీవిత సంగ్రహ చరిత్ర ఇది ఎవరు రాశారయ్యా అంటే పిఎం మోహన్ రావు అనే ఆయన రాశారండి. మరి ఈ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారంటే శ్రీ సాయి భక్త సమాజం, సాయిబాబా ఆలయం, భీమవరం వాళ్ళు, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు 1968లోనే విడుదల చేశారండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వాస్తవ్యులు చాలా శ్రీ సాయి సంగ్రహ జీవిత సంగ్రహ చరిత్ర అనే పుస్తకాన్ని బిఎం మోహన్ రావు అనే రచించాడు. ఆ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఎప్పుడండి? 1/8/1968లోనే. అంతేకాకుండా 1/8/2012లో శ్రీ సాయి శతాబ్ది పాదుకా ఉత్సవాలు జరిగినాయండి. శ్రీ 1/8/2012లో శ్రీ సాయి శతాబ్ది పాదుకా ఉత్సవాలు జరిగినాయి. ఎక్కడ జరిగినాయి అంటే గురుస్థానంలో జరిగినాయండి. ఆ విషయాలన్నీ మరి ఈ ఆగస్టు 1వ తేదీ సందర్భంగా గురుస్థానంలోని పాదుకలను మరియు లోకమాన్య తిలక్ గారిని తప్పకుండా స్మరించుకోవాలి కదా. మరి స్వస్తి.